आरबीके चैनल चूस्ट रईत सोद नमस्कार ईरोजु मन चीनी निम तोटल आशं पुरुगुलु तेगुलु वाट निवारण गुरी तेलुसुकुंदां अयिते मन की चीनी निम अनेदी आंध्र प्रदेश लो चाला मुख्यमैन पंट मन चीनी दिगुबडुलो मन देश मोत्तं मीद कूडा प्रथम स्थानंलो उन्नामु अदे विधंगा मन इक्कड प्रोडक्टिविटी चूस्ते मन देशं एवरेज कंटे कूडानु गणनीयमैन अभिवृद्धि साधिंचडं जरिगिंदि अयिते ई चीनी निम्मलो मन की पुरुगुल वल्ल अपारमैन नष्टान्नि కలుగు చేస్తున్నది. వాటిలో ముఖ్యమైనది ఆకుముడత, ఆకు తినే గొంగళి పురుగు, తెల్ల పులుసు పురుగులు, నల్లి పేనుబంక, ఎగిరే పేను, ఈ పండ్ల రసాన్ని పీల్చే రెక్కల పురుగు, ఇవన్నీ కూడాను విపరీతమైన నష్టాన్ని కలుగు చేస్తున్నాయి. అదేవిధంగా ఈ పురుగులు అనేవి మనకి శిలీంద్రాలు, బ్యాక్టీరియా, వైరస్ వంటి తెగుళ్లను వ్యాప్తి చెందించడం వల్ల కూడాను చెట్లు క్షీణించి బలహీనపడడానికి కారణమవుతున్నాయి. మనకి ఈ చీనీ నిమ్మలు ఆశించే ఆకుముడత చాలా ప్రధానమైనది. ఈ ఆకుముడత అనేది మనకి ఆకులు బాగా లేతదున్న దశలో కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. అయితే ఈ పురుగులు అనేవి ఎక్కువగా చలికాలంలోను వేసవిలో కూడా ఆశించడం జరగదుది. అయితే ఎప్పుడైతే ఈ పురుగులు అనేవి మొక్కలను లేత దశలో ఆశిస్తాయో అవి మొదటగా మొక్కల మధ్య భాగంలో చేరి అక్కడ ఉన్న కణజాలాన్ని అంటే ఆకులు కణజాలాన్ని తినివేయడం వల్ల మొక్కలపైన మనకి సిల్వరీ కలర్లో మెరుస్తూ ఉంటుంది. అయితే ఈ లోపల ఈ పురుగు సర్పిలాకారంలో తిరుగుతూ మొత్తం పత్రహారితాన్ని తినడేయడం వల్ల మనకి ఆకులు ముడుచుకొని కనిపిస్తాయి. ఈ తెగులు ఎక్కువగా మనకి డిసెంబర్, జనవరి, జూన్, జూలై, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగు చేస్తూ ఉంటాయి. అయితే ఈ పురుగుల నివారణకు మనం మొదటగా అజాడక్టిన్ అనే 10,000 ppm వ్యాప్తి నుండి 5 ml 1 నీటికి కలిపి స్ప్రే చేసుకోవాలి. అయితే ఈ పురుగుల ఉధృతి ఇంకా కొనసాగితే ప్రొఫెనోఫాస్ అనే మందును 2 ml 1 లీటర్ కలిపి లేదంటే ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.5 ml 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేయడం వల్ల ఈ పురుగులను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఆకు తినే గొంగళి పురుగు. ఈ ఆకు తినే గొంగళి పురుగు ఈ చీనీ నిమ్మ చెట్లు లేత దశలో ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. మజ్జీని తప్ప మొత్తం ఆకు అంతటిని తినివేయడం వల్ల ఈ చెట్లన్నీ కూడా మోడు బారినట్టు కనిపిస్తూ ఉంటాయి. ఈ గొంగళి పురుగు మనకి గోధుమ వర్ణంలో ఉండి 4 cm వరకు పొడవు ఉంటుంది. ఇది ఆకులపైన చిన్న చిన్న రంధ్రాలను చేస్తూ ఉంటుంది. ఆ రంధ్రాలను గమనించిన వెంటనే పురుగు ఆశించిందని గమనించి ఈ నష్ట నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా ఈ పురుగును మనం చాలా సమర్థవంతంగా నివారించవచ్చు. ఈ పురుగులను తక్కువగా ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు ఏరివేసి తగలబెట్టాలి. అదేవిధంగా ఈ పురుగు ఉధృతి నివారణకు బాసిల్లస్ థురంజిన్సిస్ అనే మందును 1 gram 1 liter నీటికి కలిపి పిచికారి చేయడం వల్ల ఈ పురుగుని చాలా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ పురుగు ఉధృతి ఇంకా కొనసాగినట్లయితే ప్రొఫెనోఫాస్ అనే మందుని 50 EC మందుని 2 ml 1 నీటికి కలిపి లేదా నివాల్యూరాన్ అనే మందుని 0.75 ml 1 నీటికి కలిపి పిచికారి చేయడం వల్ల ఈ పురుగు ఉధృతి మనం నివారించుకోవచ్చు. పులుసు పురుగులు. ఈ పులుసు పురుగు అనేది చీనీ నిమ్మ చెట్లను ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఈ పులుసు పురుగు అనేది మనకి వేసవికాలంలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ పులుసు పురుగులు అనేవి మనకి భూమికి దగ్గర కాండం పైన అనేక వరుసల్లో పైన పేరుకుపోయి ఉంటాయి. ఈ పురుగులు ఉధృతి వల్ల కాండం మీద ఉన్న బెరడులోని రసానంతని పీల్చడం వల్ల కొమ్మలు కానీ లేదంటే మొత్తం చెట్టు ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది. పులుసు పురుగు నివారణకు మొదటగా ఒక గోని పట్టతో ఈ కాండం పైన మొత్తం బాగా రుద్ది డైమిథియట్ అనే మందుని 2 ml 1 నీటికి కలిపి పిచికారి చేసుకోవచ్చు లేదంటే ఇమిడాక్లోబిడ్ అనే మందు 0.5 ml 1 లీటర్ నీటి కలిపి ఈ కొమ్మలు మొదళ్ళు బాగా తడిచినట్టు పిచికారి చేస్తే ఈ పురుగు ఉధృతిని మనం నివారించుకోవచ్చు. ఈ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పెట్రోలియం మినరల్ ఆయిల్ అనేది దొరుకుతుంది. ఈ మినరల్ ఆయిల్ని 10 ml బ్రూఫెన్ఫెంజోన్ అనేది 2 ml 1 నీటికి కలిపి ఈ కొమ్మలు మొదళ్ళు బాగా తడిచినట్టు పిచికారి చేస్తే ఈ పురుగును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. నల్లి పురుగులు. ఈ నల్లి అనేది మనకి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఆకుపచ్చ నల్లి పురుగు, ఇంకొకటి మంగు నల్లి. ఈ ఆకుపచ్చ నల్లి పురుగు అనేది ఈ ఆకులపైన కాయలపైన కూడాను ఈ రసాన్ని పీల్చడం వల్ల తెల్లని మచ్చలు ఏర్పడతాయి. అదే మంగు నల్లి అయితే ఇది కాయలపైన రసాన్ని పీల్చడం వల్ల కాయల మీద ముదురు గోధుమ రంగు లేదా ఊదా రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ విధంగా కాయలపైన మచ్చలు ఏర్పడడాన్ని మంగు అంటాము. ఈ మంగు ఆశించిన కాయలు చిన్నవిగా ఉండి తోలు గట్టిగాను పెలుసుగాను ఉంటుంది. ఈ కాయలు మార్కెట్లో అంత ధర రాదు కాబట్టి ఈ విధంగా రైతులు నష్టపోవడం జరుగుతుంది. ఈ మంగు నల్లి ఉధృతి అనేది
శీతాకాలంలోని జనవరి ఫిబ్రవరి మాసాల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగు సెప్టెంబర్ నుంచి మార్చి వరకు కాలి మీద ఆశిస్తూ ఉంటుంది. ఈ మంగునవల్లి నివారణకు ఇథియాన్ అనే మందు 1 మిల్లీలీటర్లు లేదా ఫెన్జాక్విన్ అనే మందు 1 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవ ద్వారా ఈ పురుగును మనం నివారించుకోవచ్చు. ఈ పురుగు నివారణకు మనం కాయ గోళీకాయ దశలో ఒకసారి మరియు 1-2 రోజుల తర్వాత 2వసారి మాత్రమే పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా గోళీకాయ పరిమాణంలో ఉన్నప్పుడు పై ముందు పిచికారీ చేయడం వల్ల ఈ పురుగును మనం చాలా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. పిండి ఏర్పడిన 2 నెలల తర్వాత కాయ 4 సెంటీమీటర్ల వ్యాసార్థం దాటిన తర్వాత ఈ మందుల్ని పిచికారీ చేస్తే మనకి ఉపయోగం ఉండదు. అతను నల్లదోమ, ఈ నల్లదోమ అనేది ఆకులు అడుగు భాగాన ఆశిస్తూ ఉంటుంది. ఈ నల్లదోమ ఆకుల్లోని రసాన్ని పీల్చివేయడం వల్ల మనకి ఆకులు ముడుచుకుపోతూ ఉంటాయి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు ముదరక ముందే రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ పురుగు నివారణకు మొదటగా అజర్డక్టిన్ అనే వేపను నేను 10,000 ppm 5 మిల్లీలీటర్లు 1 నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ పురుగు ఉధృతి కొనసాగినప్పుడు డైమెథియేట్ అనే మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయడం వల్ల మనం ఈ పురుగు ఉధృతి మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. తర్వాత పేను బంక, ఎగిరే పేను, ఈ రెండు కూడాను మనకి చాలా ముఖ్యమైన పురుగులు. ఎందుకంటే ఇవి రెండు కూడాను మనకి వైరస్ తెగులు వ్యాప్తికి దోహదపడతాయి. ఈ పేను బంక అనేది ట్రిస్టిజా అనే వైరస్ను, ఎగిరే పేను మనకి శంకు తెగులను కూడాను ఇది వ్యాప్తి చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ పేను బంక, ఎగిరే పేను నివారణకు మనం డైమిథియేట్ అనే మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మొదటగా మనం ఈ వేప నూనెను 10,000 ppm 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసిన తర్వాత థయోమిథాక్సిమ్ అనే మందు 0.3 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేస్తే పురుగులను మనం చాలా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఆ తర్వాత పండ్ల రసాన్ని పీల్చే రెక్కల పురుగు. ఈ రెక్కల పురుగు అనేది పండ్లు పక్వానికి వచ్చే దశలో మనకి ఆశిస్తూ ఉంటాయి. ఈ రెక్కల పురుగు కాటు వేసిన రంధ్రం పండ్లపైన ఏర్పడినప్పుడు ఆ చుట్టూ కూడా మెత్తబడిపోతుంది. ఆ రంధ్రం ద్వారా శిలీంధ్రాలు, బ్యాక్టీరియా ప్రవేశించడం వల్ల పండ్లు కుళ్ళి రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో దీన్ని డాగ్ అని అంటారు. ఈ పురుగు ఎక్కువగాను ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు ఆశించి ఎక్కువ నష్టాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. అయితే సాధారణంగా ఈ పురుగు రాత్రి వేళల్లో ఎక్కువ నష్టం చేస్తుంది. అందువల్ల పురుగు మందులు కాయపడిన పిచికారీ చేసినా కూడా ఉపయోగం ఉండదు. ఈ రెక్కల పురుగు నివారణకు ఈ తోటలో కుళ్ళి రాలిపోయిన పండ్లను వెంటనే తీసేయాలి. ఎందుకంటే ఈ పురుగు వాటికి ఆకర్షితమవుతూ ఉంటుంది. ఆ తర్వాత రాత్రి వేళల్లో మనం తోటల్లో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కాంతివంతమైన దీపాలు పెట్టడం వల్ల ఈ దీపాలకు ఈ పురుగులు ఆకర్షితమై ఆ దీపం చుట్టూ చేరడం జరుగుతుంది. అయితే ఆ దీపాల కింద మలాతియాన్ మందును వేసిన తొట్టిని అమర్చడం ద్వారా ఆ పురుగులు అందులో పడి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కాయలు నాశించకుండా ఉండేటప్పుడు కాయలకు మనం టాటాకు బుట్టలు కట్టడం ద్వారా కూడాను ఈ రెక్కల పురుగు నుంచి మన రక్షణ కలిగించుకోవచ్చు. తర్వాత పిండి పురుగులు. ఈ పిండి పురుగులు అనేవి జనవరి నుంచి మార్చి వరకు ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. ఈ పురుగు అనేది ఆకుల నుంచి తర్వాత తొడిమల నుంచి రసాన్ని పీల్చివేయడం వల్ల ఆకులన్నీ పత్రహరితాన్ని కోల్పోయి నిర్జీవంగా కనిపిస్తాయి. ఆ తర్వాత ఈ పిండి పురుగులు విసర్జించే తేనె వంటి ద్రవం వల్ల ఆకులపైన కాండపైన కూడాను నల్లని మంగు ఏర్పడుతుంది. ఈ మంగు ఏర్పడినట్టయితే ఈ మంగు అనేది ఆకులు కిరణజన్య సంయోగక్రియ సక్రంగా జరగకుండా అడ్డుకుంటుంది. తద్వారా మనకి దిగుబడులపైన కొంత ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ పిండి నల్లి నివారణకు, ఎందుకంటే ఈ పిండి నల్లి పైన మనకి మైనం వంటి పదార్థం ఉంటుంది కాబట్టి ఆ మైనం వంటి పదార్థాన్ని తొలగించడానికి మొదటగా ఒక షాంపూ ప్యాకెట్ను 1-2 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్న తర్వాత డైమెథియేట్ అనే మందు కానీ లేదంటే క్లోరిఫైరిఫాస్ అనే మందుని కానీ మనం పిచికారీ చేయడం వల్ల ఈ పిండి పురుగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఆ తర్వాత ఆకు తినే పెంకు పురుగు. ఈ ఆకు తినే పెంకు పురుగు మనకి అక్టోబర్ డిసెంబర్ నెలలో ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఈ పురుగు ఆశించడం వల్ల ఆకుల పత్రాలన్నింటినీ కూడా తినివేయడం వల్ల మనకి ఈ మొక్కలు 3 బైనట్టు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ తెగులు నివారణకు మనం ఎప్పుడైతే ఈ నష్టాన్ని గమనించినట్లయితే వెంటనే రోఫినోఫాస్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా వేప సంబంధిత మందులు 5 మిల్లీలీటర్లు 1 లీటర్ కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల కూడాను ఈ పురుగును మనం నివారించుకోవచ్చు. తామర పురుగులు. ఈ తామర పురుగులు కూడాను మొక్కల ఆకుల నుంచి కాయల నుంచి రసం పీలుస్తూ ఉంటాయి. ఈ విధంగా కాయల నుంచి రసం పీల్చడం వల్ల కాయలపైన వలయాకార తెల్లని మచ్చలు ఏర్పడ జరుగుతుంది. ఈ మచ్చల వల్ల
ఈ చీనీకాయలకు మార్కెట్లో గిరాకీ తగ్గుతుంది. ఈ పురుగుల నివారణకు పిప్రోనిల్ అనే మందుని 2 మిల్లీలీటర్ ఒక నీటి కలిపి స్ప్రే చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. అదేవిధంగా అజాడ్రక్టిన్ అనే వేపను నేను 10,000 ppm 5 మిల్లీలీటర్లు ఒక నీటి కలిపి స్ప్రే చేస్తే ఈ పురుగులు మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తేలికపాటి నేలలు, ఎర్ర నేలల్లో తోటలు వేసిన రైతులు చెదల బెడద ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ చెదల బెడదను నివారించడానికి మనం చెదల గమనించిన వెంటనే ఆ మట్టినంతటిని దులిపివేయాలి. కాండం పైన క్లోరిఫైర్ఫాస్ అనే మందుని 3 నుంచి 5 మిల్లీలీటర్లు 1 లీటర్ కలిపి పిచికారీ చేయడం ద్వారా ఈ చెదలను మనం నివారించుకోవచ్చు. ఈ చీని నిమ్మ తోటలను విపరీతంగా నుళ్ళు పురుగులు ఆశించి నష్టాన్ని కలుగు చేస్తున్నాయి. ఈ నురు పురుగుల్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి సిట్రస్ నిమ్టోడ్ అంటాం, ఇంకోటి రూట్ నాట్ నిమ్టోడ్ అంటే వేరు కాయ పురుగులు అంటాం. ఈ రెండు కూడాను ఈ తేలికపాటి నేలలో ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. అదేవిధంగా వంగ, మిరప, టమాటా వంటి ఈ వంగజాతి పైర్లు పండించే నేలలో ఈ చీని నిమ్మ తోటలు సాగు చేసినప్పుడు కూడా ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా బెండ, పొగాకు, అరటి పైర్లును చీని తోటల్లో అంతర పంటలుగా వేసిన తోటల్లో కూడాను ఈ పురుగులు అనేవి చాలా ఉధృతిగా ఉంటుంది. ఈ పురుగులు ఆశించడం ద్వారా చెట్లన్నీ గిడసబారిపోతాయి, ఆకులన్నీ పత్రహరితాన్ని కోల్పోయి జీవం తగ్గి కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఆకులు కూడా సన్నబడి దిగుబడులు కూడాను చాలా వరకు తగ్గి తర్వాత ఈ చెట్లన్నీ క్షీణించి చనిపోవడం జరుగుతుంటుంది. కాబట్టి వీటిని మనం స్లో డిక్లైన్ అంటారు. ఈ నులుపురుగుల నివారణకు నులుపురుగులు లేనటువంటి నారుమడల నుంచి మాత్రమే మొక్కల్ని ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా నారు మొక్కలను తిరిగి నాటే ముందు మనం 60 నుంచి 80 కిలోల వేపపిండి వేసుకొని నాటుకోవాలి. ఈ బంతిని అంతర పంటగా వేసుకోవడం వల్ల కూడా నులు పురుగును అడ్డుకట్టుకోవచ్చు. అయితే జీవ నియంత్రణ పద్ధతుల్లో క్లాడోస్పోరం, ట్రైకోడర్మా, హార్జియానం, సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ వంటి జీవ శిలీంద్ర నాశనులను పశువులలో వృద్ధి చేసి వేసుకోవడం ద్వారా కూడాను ఈ నులు పురుగును నివారించుకోవచ్చు. అయితే చెట్టుపాదులో మనం 1 50 గ్రాముల కార్బోఫిరాన్ 3G గుళికలను వేసుకోవడం ద్వారా కూడాను ఈ పురుగులను నివారించుకోవచ్చు. కార్బోఫిరాన్ గ్రానుల్ వేసిన తర్వాత 6 నెలలకి మనం 15 నుంచి 25 కిలోల వేపపిండి 6 మాసాలకు ఒకసారి వేసుకోవడం ద్వారా ఒక పాదుల్లో ఈ నులు పురుగులను మనం చాలా వరకు నివారించుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన ఆర్బీకే ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను ఈ ప్రోగ్రాం.